రోజుకి రసవత్తంగా మారుతున్నాయి. కమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాలపై అందరి దృష్టి నెలకొంది. పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 3000 మందితో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. సమావేశంలో పొంగులేటి ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్ జెండాలు ఫ్లెక్సీలు లేకుండా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లలో పార్టీ దక్కిన గౌరవం ఏంటి, ముందు ముందు ఎలాంటి గౌరవం దక్కుతుందని పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేసిన నాటి నుంచి ఆయన పార్టీకి కొంత దూరంగానే ఉంటున్నారు. ఇదే సమయంలో తన వెంట ఉన్న ఏడుగురు నాయకులకు టికెట్లు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నారు. పొంగులేటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఖమ్మం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ప్రచారానికి తగ్గట్లుగానే ఆత్మీయ సమ్మేళనం ఫ్లెక్సీల్లో కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ నేతల ఫోటోలు పెట్టకపోవడంపై కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లా రాజకీయాలు రోజురోజుకి రసవత్రంగా మారుతున్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాలపై అందరి దృష్టి నెలకొంది. పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 3000 మందితో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. సమావేశంలో పొంగులేటి ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్ జెండాలు ఫ్లెక్సీలు లేకుండా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లలో పార్టీకి దక్కిన గౌరవం ఏంటి, ముందు ముందు ఎలాంటి గౌరవం దక్కుతుందని పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేసిన నాటి నుంచి ఆయన పార్టీకి కొంత దూరంగానే ఉంటున్నారు. ఇదే సమయంలో తన వెంట ఉన్న ఏడుగురు నాయకుల్ని టికెట్లు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ ఫోన్ లో అందిస్తారు. రజనీకాంత్, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయని చెప్పొచ్చు. రోజు రోజుకు ఒక్కొక్క మలుపు ఉజిటర్ తీసుకుంటాయని చెప్పొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్ పార్టీలో విచిత్రమైన వివాదం కొనసాగుతుంది. దాదాపుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తుమ్మల నాగరావు కావచ్చు, జనవరి 1వ తేదీ నుంచి ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారు. వారిద్దరు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా ఆ రోజు ఇద్దరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సందర్భం కూడా తుమ్మల నాగరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోలు కూడా స్పష్టంగా కనబడ్డాయి. గత వారం రోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్న నేపథ్యంలో ఊహాగానాలు పూర్తిగా బీజేపీ పార్టీలోకి వైపు తొంగి చూస్తున్నాడు. బీజేపీ పార్టీ నేతలు జాతీయ నేతలతో కూడా కలవున్నారు అని చెప్పే నేపథ్యంలో ఈ రోజు పార్టీ ఈ నెల 18వ తేదీన 19వ రాష్ట్రానికి రానున్న మోడీని కూడా కలవనున్నారు. ఆ నేపథ్యంలో ఈ రోజు మనుగురు నియోజకవర్గం పినపాక నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం పినపాక మాజీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర నేతృత్వంలో 3000 మందితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కాస్త సీఎం కేసీఆర్ ఫోటోకు దాంతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో లేకపోవడంతో కొంత చర్చనీయంగా మారింది. బీజేపీ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెళ్తున్నారనే స్పష్టమైన సంకేతాలు కూడా ఆయన కింది స్థాయి నేతలు కూడా ఇచ్చినట్టుగా కనబడుతుంది. దీంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్ వేదికగా నిర్వహించిన సమ్మేళనంలో కూడా జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వచ్చారు. దాంతో ఇద్దరు ప్రజాప్రతినిధులు మాత్రం హాజరు కాలేదు. అప్పుడు కూడా కొంత చర్చ అని వచ్చింది. జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని బాధ్యతను మంత్రి కోడ అజయ్ కుమార్ తో పాటు జిల్లా ఎమ్మెల్సీ తాతమ్మ, జిల్లా అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు తాతమ్మతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తినపాక ఎమ్మెల్యే రేఖకాంతారావు ఉపచేతలపై పెట్టారు. అయినప్పటికీ మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పార్టీ మారేందుకు దాంతోపాటు ఆయన పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెంట నడిచేందుకు ఇప్పటికే
కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే తిరపాక ఎమ్మెల్యే పాయనంగడి చర్లు, దాంతో పాటుగా సత్తుపల్లి నియోజకవర్గం సంబంధించిన మఠా దయానంద్, దాంతో పాటు మాజీ డీసీజీపీ చైర్మన్ మో విజయబాబు, ఆమెతో పాటుగా మరికొంత మంది సీనియర్ నేతలు కూడా ఉన్నారు. వీరంతా దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతలు పొంగులి శ్రీనివాసరెడ్డి వెంట వెళ్ళనున్నారు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మణుగూరులో జరుగుతున్న తోపూడెం వద్ద జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనం పినపాక నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం మాత్రానికి కేసీఆర్ ఫోటోలు కేటీఆర్ ఫోటోలు లేకపోవడంతో బీజేపీ పార్టీలోకి పొంగులేటి వెళ్తున్నాడనే ప్రచారానికి తెరదింపారు. పూర్తిగా బీజేపీలోకి వెళ్లేందుకు పూర్తిగా మార్గం సుగమమైందని చెప్పేసి ఇప్పటికే కార్యకర్తలు కూడా ఒక భరోసాకి వచ్చినట్టు తెలుస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.